ध्यान मित्रुलारा पिरमिड मास्टर राघवेंद्र राव यूट्यूब चैनल नी आदरिस्तुन्न प्रती वकर की धन्यवादालू। ई चैनल द्वारा वच्चे प्रती वीडियो नू चूडालनुकुंटुन्नारा आयते तप्पन सरिगा लाइक शेयर कमेंट सब्सक्राइब चेसी बेल आइकन नोक्कंडी। మామూలుగా మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ఫలితాన్ని మనం చూడకుండా పని చేయాలి అని అంటాము. సేమ్ అది విజువలైజేషన్ లో మళ్ళీ మనం అక్కడ అయిపోయినట్టు చేస్తున్నాం కదా. సో ఏం సార్ డిఫరెన్స్? ఇక్కడ ఫలితాన్ని ఆశించకుండా ఎందుకు చేయమన్నారు అని అంటే, మీరు ఎప్పుడైతే ఫలితాన్ని మీరు ఆశించడం మొదలు పెడతారో మీ దృష్టి అంతా రాబోయే ఫలితం మీద ఉంటుంది, అంటే భవిష్యత్తు మీదకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు భవిష్యత్తులోకి వెళతారో వర్తమానంలో మీ యొక్క పని మీద ధ్యాస, ఆ పనిలో నైపుణ్యము, ఆ పని పట్ల మీరు చూపించాల్సినటువంటి సామర్థ్యము తగ్గిపోతాయి. తద్వారా మీరు ఎంత కోరుకున్నా కూడా అక్కడ ఆ ఫలితాలు రావు. మీరు అనుకున్న గమ్యం లక్ష్యం మీరు రీచ్ కాలేరు. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఫలితం మీద ధ్యాస తగ్గించు, ప్రయత్నం మీద ధ్యాస పెంచు అని చెప్తారు. ప్రయత్నం మీద ధ్యాస ఉండాలి తప్ప ఫలితం మీద ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం వర్తమాన క్షణంలో ఉండాలి అనేది. కానీ ఫలితం మీద ధ్యాస అంటే ఏంటి? భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులోకి వెళ్ళడమైనా గతంలోకి వెళ్ళడమైనా కూడా ఇవి రెండు కూడా మనసు చేసేటువంటి కార్యకలాపాలు. ఇవి రెండు మిమ్మల్ని ఆనందమైనటువంటి స్థితిలో ఉంచవు. మీరు కోరుకున్న ఫలితం వైపుకి అది వెళ్ళనివ్వం. మీరు వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ కోరుకున్న ఫలితం ఏర్పడుతుంది. సో అందుకనే సంకల్పం చేసుకోవాల్సిందే. భవిష్యత్తు కోసం సంకల్పం చేసుకోవాలి, వర్తమానంలో పనిచేయాలి. ఆ పని ఎలా చేయాలి? కర్తృత్వ భావన లేకుండా చేయాలి. నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా చేయాలి. జరుగుతుంది కార్యం నా ద్వారా అంతే, నిమిత్త మాత్రం భవ అని ఎప్పుడైతే ఆ భావనతో ఉంటామో మరింత సమర్థవంతంగా పనిచేస్తాం మనం, మరింత చక్కగా పనిచేస్తాం మనం. మన శక్తులన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు మన శక్తులన్నీ బయటకు వస్తాయి. అదే మీరు భవిష్యత్తు గురించి చింతన చేస్తూ మొదలు పనిచేయండి, మీ సామర్థ్యం లో కొంత భాగము, మీ ఎనర్జీలో కొంత భాగం ఏమవుతుంది? భవిష్యత్తు గురించి థింక్ చేయడానికి ఖర్చు అయిపోతుంది. అక్కడ అర్థం చేసుకో, ఒక 25% భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఫలితం వస్తుందో లేదో అని ఆందోళన చెందడం వీటి మీద పెడతారు. 75% వర్క్ చేస్తారు. అదే అలా కాకుండా పూర్తిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అనుకున్నప్పుడు మీరు 100% పనిచేస్తారు. మీ సామర్థ్యం 100% వినియోగం అవుతుంది. అక్కడ ఫలితం 100% వచ్చే తిరుగుతుంది. వేరే దారి లేదు కదా. అయితే మీరు అడిగిన ప్రశ్నలో మరొక భాగం, ఇది నేను ప్రాక్టికల్ గా జరిగేటువంటి విధానాన్ని మీకు వివరించాను. విజువలైజేషన్ టెక్నిక్ లో ఏం చేస్తాము? ఆ యొక్క వ్యాపారం సక్సెస్ అయినట్లుగా, లేకపోతే ఆ విద్యార్థి ఆ పరీక్ష పాస్ అయినట్టుగా, చక్కని సంబంధం మీ అమ్మాయికి ఏర్పడినట్టుగా మనం అక్కడ విజువలైజ్ చేస్తాం. విజువలైజేషన్ లో అన్ని అక్కడ కాలము ఏమి ఉండదు. మీరు ధ్యాన స్థితిలో కూడా ఏం చేస్తున్నారు? వర్తమాన క్షణంలో ఉంటారు. ఆ వర్తమాన క్షణంలో మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు, మీకు ఏం కావాలో దాన్ని అక్కడ సృష్టించుకుంటున్నారు. అంతే, వర్తమాన క్షణంలో గతము భవిష్యత్తు అన్నీ కలిపి వర్తమానం అవుతుంది. అంతే, అక్కడ మూడుగా ఉండవు అక్కడ. బికాజ్ ఎందుకని, మీరు ధ్యాన స్థితిలో ఆ వర్తమాన క్షణంలో ఉంటారు. ఇప్పుడు ఉంటారు, నవ్వు అనేటువంటి స్టేజ్లో ఉంటారు కాబట్టి అప్పుడు మీరు సృష్టించుకునేటువంటిది అంతా కూడా అక్కడ భవిష్యత్తు గతము ఇలా ఉండదు. మీరు నాకు ఇది కావాలి, ఇది జరుగుతోంది ఇక్కడ అన్నట్టుగా, ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఊహించుకుంటారు. మీరు విజువలైజేషన్ టెక్నిక్ లో మీ అమ్మాయి పెళ్లి ఇప్పుడు అద్భుతంగా జరుగుతున్నారు అనొచ్చు. మీరు 2025 లేకపోతే 2030 ఏదో అనుకోవచ్చు. అనుకున్నా కూడా కానీ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది, ఆ వివాహం అద్భుతంగా జరుగుతోంది, అనుకూలవంతుడైనటువంటి అల్లుడు వచ్చాడు, లేదా అద్భుతంగా వ్యాపారం సక్సెస్ అయింది, ఆ బిజినెస్ లో అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు ఇప్పుడు దాన్ని విజువలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఆ ఊహాశక్తిని జోడిస్తున్నారు. వర్తమాన క్షణంలో చేస్తున్నారు. అక్కడ మీరు గమనించండి,
సో వర్తమాన క్షణంలో చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఆ ఫలితాలు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ టెక్నిక్ చేసి మీరు మీ కార్యక్రమాలు మొదలు పెడతారో ఇక మీకు అనుమానం ఉంటుందా, ఇక మీకు మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉంటుందా? ఉండదు కదా, ఎందుకని మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు కోరుకున్న ఫలితాన్ని మీకు మీ అంతరాత్మ మీరు చెప్పేశారు కాబట్టి ఇంకా ఫ్రీ వదిలేస్తారు. దాన్ని వదిలేసి మీ వంతు మీ యొక్క డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అలా ఎప్పుడైతే చేస్తూ వెళుతుంటారో ఏం జరుగుతుంది, రావాల్సిన ఫలితం వస్తుంది. ఇక్కడ థింకింగ్ లేదు, ఫ్యూచర్ గురించి థింకింగ్ లేదు, పాస్ట్ గురించి థింకింగ్ లేదు. మీరు దైవ క్షణంలో ఉంటారు, వర్తమాన క్షణంలో ఉండి పనిచేస్తారు. అంటే పూర్తి సామర్థ్యం అక్కడ పనిచేస్తుంది, మీ ద్వారా వ్యక్తపరచబడుతుంది. ఆ పూర్తి సామర్థ్యం ఖర్చవుతుంది మీ ద్వారా, 100% ఎఫిషియన్సీ మీకు, మీరు అక్కడ ఆ పని మీద చూపించగలుగుతారు. తద్వారా ఏం జరుగుతుంది, పక్క ఫలితాలు మనకు అక్కడ వచ్చే తీరుతాయి. సో కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రాక్టికల్ గా మనిషి పనిచేస్తుంది. నిజమే, విజువలైజేషన్ టెక్నిక్ లో మనము ఆ భవిష్యత్తును కూడా ఈ వర్తమానంలో ఊహించుకుంటాం, అంతా బాగానే ఉంది. కానీ మనిషికి ప్రాబ్లం ఎక్కడొస్తుంది, రోజువారీ జీవితంలో పనులు చేసేటప్పుడే గందరగోళం అవుతాడు. కళ్ళు తెరుచుకున్నప్పుడు మాయా ప్రపంచంలో పనిచేసేటప్పుడు ఆ మాయ వల్ల ఒక్కొక్కసారి డల్ అయిపోతాడు. ఏమో ఇంత పెట్టుబడి పెట్టేశాను, ఇంత చేస్తున్నాను, నాకు ఎక్కడైనా లాస్ వస్తే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పొజిషన్ ఏంటి అని ఈ మనిషి ఎక్కడో చూడాడు, డౌన్ ఫాల్ లోపల కుంగిపోతాడు. చూసారా, అట్లా కాకుండా ఉండడం కోసమే మన పెద్దవాళ్ళు పూర్వీకులు చక్కగా ఏం చెప్పారు, భగవద్గీతలు కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు కదా, కర్మానుష్ఠానమే నీ పని, కర్మలు చేయడం వరకే నీ పని, కర్మ ఫలితంతో నీకు సంబంధం లేదని చెప్పేసి ఎందుకు చెప్పాడు. నువ్వు కర్మ ఫలితంతో సంబంధం పెట్టుకుంటే నీ పనులు చెడిపోతాయి. అందరూ ఒకే రకమైన మనస్తో మనస్థితిలో ఉండరుగా, పాజిటివ్గా ఉండరుగా. కానీ అందరిలో ఒకే రకమైన సామర్థ్యం ఉంది, ఇది అర్థం చేసుకోవాలి. అందరిలో ఒకే రకమైన సామర్థ్యం ఉంది, కానీ ఆలోచన విధానాలే మనిషికి మనిషి మారిపోతాయి. కాబట్టి వాళ్ళు మహాయోగులు, మహాసైంటిస్టులు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే మనకి వాళ్ళు చక్కగా టెక్నిక్స్ చెప్పారు. మనం అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళు చెప్పారు. ఫలితం మీద ఆశ వదిలేయి, ఫలితం మీద ధ్యాస వదిలేయి, పనిచేయడం మీద ధ్యాస పెట్టు. ఎందుకు చెప్పారు, ఈ పని సక్సెస్ అవ్వడం కోసమే వాళ్ళు చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి దానికి దీనికి మనము పొంతన అనేటువంటి దాన్ని తీసేసి అక్కడ ఎందుకు అలా చేస్తున్నాము, ఇక్కడ ఎందుకు ఎలా చేస్తున్నాము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. విజువలైజేషన్ టెక్నిక్ లో కూడా మనం చేస్తున్నది వర్తమాన క్షణంలో చేస్తున్నాం అనేటువంటి చాలా సూక్ష్మమైన విషయాన్ని మనం గ్రహించాలి. నిజమే, వర్తమాన క్షణంలో కూడా ఆ భవిష్యత్తుని వర్తమాన క్షణంలోకి తీసుకొస్తున్నాము, అర్థం చేస్తున్నాం కాబట్టి. కానీ రోజువారీ జీవితంలోకి వచ్చేసరికి ఏం చేస్తాం మనం, ఫలితం మీద ధ్యాస పెట్టద్దు నాయనా అని చెప్పి. కారణం మాయ పనిచేస్తుంటుంది, మనసు పనిచేస్తుంటుంది, మనసు రకరకాల ఆలోచనలు క్రియేట్ చేసేసి ఈ మనిషిని సమర్థవంతంగా పనిచేయనీయకుండా బలహీనపరిచేస్తుంది. అందుకోసం ఏం చెప్పారు, బాబు ఫలితం మీద ధ్యాస వదిలేయి. వీడికి ఎప్పుడైతే ఫలితం మీద ధ్యాస లేదు, అప్పుడు హాయిగా పని మీదే ధ్యాస పెడతాడు, పూర్తి ఫోకస్ దాని మీద పెడతాడు, చక్కని ఫలితం వాడు పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధారా పత్రిక, యూట్యూబ్ ఛానల్,
ఆడియో వీడియో వెబ్సైట్స్ బ్లాగ్లు ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.